వచ్చిన ఆర్టికల్ 14 వ్యతిరేకంగా ఆర్టికల్ 14 ప్రకారము కులము మతము ప్రాంతం భేదము లేకుండా అందరికీ సమానత్వం కల్పిస్తామని మన పాత రాజ్యాంగం ప్రసాదించింది. ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము ఈ యొక్క సిఏని చట్టాన్ని తెచ్చి భారతదేశంలో ప్రశాంతంగా ఉన్న హిందూ ముస్లిం సోదరుల మధ్య ఈ కులాల ప్రాంతాల మధ్య చిచ్చు రేపి ఈ యొక్క నల్లటి చట్టాన్ని తెచ్చి భారత ప్రజలు ఎంతో ప్రేమతో కలిసిమెలిసి ఉన్న ప్రజల పట్ల వాళ్ళు వైషమ్యాలు పెంపొందు చూస్తూ ఈ యొక్క చట్టాన్ని తెచ్చి చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్ఆర్సీని కేవలము అస్సాం రాష్ట్రానికే పరిమితం చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వము ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పడము చాలా శోచనీయము. మన భారత రాజ్యాంగం ప్రసాదించిన ఈ యొక్క రాజ్యాంగం వ్యతిరేకంగా చట్టాలను రద్దు చేయాలని కోరుతూ అదిలోని కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్ఆర్సీ సిఏఏ ఎంపీఆర్లకు వ్యతిరేకముగా మనం ర్యాలీ చేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఎన్ఆర్సీఎన్ఆర్పిలను అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఈ సందర్భంగా కదిరి కార్మికుల చేసి తరఫున డిమాండ్ చేస్తున్నాము. దాదాపు 20 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ర్యాలీని ఎందుకు ప్రధాన ఉద్దేశం అంటే కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ నల్ల చట్టాలను సిఏఏ ఎన్ఆర్సీ ఎన్పిఆర్లను వెంటనే ఉపసంహరించుకోవాలా, లేకపోతే ప్రజల మధ్య వైషమ్యాలు వచ్చే అవకాశం ఉంది. దయచేసి ఈ ప్రభుత్వాలు ఎవరైతే చెప్పి ఉన్నారో వాళ్ళందరూ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పిన ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మన తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కానీ ఇవి కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చాయి పార్లమెంటులో. మన బయటకు వచ్చి నగరాజ్ మాదిరిగా మేము ఇవ్వలేదనే విధంగా చెప్తున్నాయి, కానీ ఇప్పటికైనా మించిపోయేది లేదు. మరి ఇప్పుడు శాసనసభ రేపు ఏర్పాటు చేస్తారు, మరి శాసనసభలో రెండు పార్టీలో ఇది మేము ఈ రాష్ట్రంలో అమలు చేయము అనే విధంగా ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రజల మధ్య వైషమ్యాలు వైరుధ్యాలు తీసుకురాకూడదని బీజేపీ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ నిర్వీర్యం చేస్తూ రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైతే సమానత్వపు అదే ఆర్టికల్ 14-15కు ముప్పు తెచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంతో హిందూ ముస్లింలను విడగొట్టడానికి క్షేత్రస్థాయిలో కూడా ఈ మతచాంతోత్సవాన్ని తీసుకురావడం కోసం ఏదైతే ఎన్ఆర్సీ అదేవిధంగా సో ఈ యొక్క చట్టాలు తీసుకొచ్చిందో సిఏ చట్టం తీసుకొచ్చిందో దీన్ని పూర్తి స్థాయిగా ఇక కదిరి ప్రాంతంలో తెలివి ప్రపంచవ్యాప్తంగా 56 దేశాల వారు అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి చోట కూడా వ్యతిరేకిస్తున్నారు. 11 దేశాల ముఖ్యమంత్రులు దీన్ని పూర్తి స్థాయి మేము ఈ యొక్క చట్టాన్ని మా యొక్క రాష్ట్రంలో అమలు చేయమంటున్నారు. అదేవిధంగా ఇక్కడ మేము జగన్మోహన్ రెడ్డి సార్ గారు కోరేది ఒక్కటే, ఖచ్చితంగా మీరు కూడా ఇక్కడ పార్లమెంట్లో ఏ విధంగా అయితే అక్కడ ఆమోదానికి ముద్ర వేశారో ఇక్కడ వచ్చిన తర్వాత మీరు పూర్తి స్థాయి ఈ చట్టాన్ని విభేదిస్తామని చెప్తున్నారు. కాబట్టి మీకు కోరేది ఒక్కటే, మీరు దయచేసి ఈ చట్టంలో పూర్తి స్థాయి ఏదైతే సిక్స్ సెక్షన్ ఉందో ఈ సిక్స్ సెక్షన్లో పూర్తి స్థాయిగా ఇది కేవలం ముస్లింలకు మాత్రమే కాదు హిందూ సోదరులకు కూడా ఎవరైతే ఇతర దేశాల నుంచి వచ్చారో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అంటున్నారు వీరికి గుర్తిస్తారు, హిందూ సోదరులకైతే ఇస్తారు, క్రిస్టియన్లకు బౌద్ధులకు జైనులకైతే ఇస్తాం, పార్సీలకైతే ఇస్తాం, ముస్లింలకైతే ఇవ్వమనే విధంగా చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి హిందూ సోదరుల ఐక్యతతో కలిసి ఉన్న వాళ్ళలో కూడా లేనిపోని ఆలోచనలతో వీరు ఉగ్రవాదులు అనే రకంగా క్రియేట్ చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. వాస్తవానికి మేమంతా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి లౌకికవాద ప్రజాస్వామ్యంలో అన్నదమ్ముల్లా ఉన్నాం. ఈరోజు కదిరిలో ఏదైతే ఈ యొక్క ఎన్ఆర్సీకి సిఏకి ఆపోజిట్గా జరుగుతున్న ఉద్యమంలో పూర్తి స్థాయి హిందూ ముస్లింల ఐక్యత కోరుతూ చేస్తున్నాం. ఎన్ఆర్సీ సిఏఏ ఎన్ఆర్పిని వెనక్కి తీసుకోవాలి, భారతీయ లౌకికవాదాన్ని పూర్తి స్థాయి ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాలి. లేని పక్షంలో ఎల్లాకైనా సరే వెళ్ళడానికి జేఏసీతో పాటు ఈరోజు కార్మిక కర్షకులు కదిరి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు పూర్తి స్థాయి ఉద్యమిస్తున్నారు. అరే హంకే చౌకే అమరాగర్ హాగర్ ఆజాదీ దిల్ సే బోలో ఆజాదీ అమరాగర్
చేసుకున్నామంటే